దుర్గమ్మ ధర్మ ప్రచార రథం ప్రారంభమైంది. 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో కొనసాగే ధర్మ ప్రచార రథయాత్రను దేవస్థాన చైర్మన్ కన్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధర్మ ప్రచారంతో పాటు భవానీ దీక్షల గురించి ప్రచారం చేస్తూ ఈ యాత్ర పలు జిల్లాల మీదుగా సాగుతుంది. ప్రజలంతా ఈ యాత్రలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చైర్మన్ ఈవో కోరారు. దుర్గమ్మ ధర్మ ప్రచార రథం ప్రారంభమైంది. 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో కొనసాగే ధర్మ ప్రచార రథయాత్రను దేవస్థాన చైర్మన్ కన్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధర్మ ప్రచారంతో పాటు భవానీ దీక్షల గురించి ప్రచారం చేస్తూ ఈ యాత్ర పలు జిల్లాల మీదుగా సాగుతుంది. ప్రజలంతా ఈ యాత్రలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చైర్మన్ ఈవో కోరారు. యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. సినీ నటుడు రాజా పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని చెప్పారు. ఆంధ్రరత్న భవనంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ హీరో, క్రైస్తవ మత బోధకులు రాజా క్రీస్తు సందేశాన్ని అందించారు. ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకల్లో ఏఐసిసి కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో పాటు కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు అందరూ కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఓర్పు, సహనంతో ఎలా ఉండాలో యేసుక్రీస్తు నుండి నేర్చుకోవాలని అన్నారు. శత్రువును కూడా ప్రేమించమని చెప్పిన మహోన్నతుడు యేసుక్రీస్తు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఏసీసీ కార్యదర్శి సిడి మొయప్పన్, ఏఏసీసీ కార్యదర్శి తమిళనాడు ఇన్ఛార్జ్ సిరివెళ్ల ప్రసాదులతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షులు నర్హర్శెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సెమీ క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక ఎందుకు, దాని ఉద్దేశం ఏమిటి, క్రీస్తు జన్మం ఎట్లా జరిగింది, ఏ రకంగా జీవించారు, ఏ రకంగా మరణించారు అనేటువంటిది, ప్రేమ, అదేవిధంగా క్షమ, ఇవన్నీ కూడా ఆ క్రైస్తవత్వంలో ఉన్న విలువల గురించి మిగతా వారికి చెప్పేటువంటి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ క్రీస్తు పుట్టుక అందరి జీవితాల్లో వెలుగు నింపాలని సమావేశం తరఫు అందరి తరఫున నేను గ్రీటింగ్స్ మిగతా వారికి ఇస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ మా క్యాంప్ ఆఫీస్లో ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఇది చాలా మంచి సంకేతము. సెక్యులరిజము, సమానత్వముని చూపించే పార్టీ అని మరొకసారి మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా వారు చాటు చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. రుద్రరాజు గారు మరి వారి ఆధ్వర్యంలో, మా ఏపీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు గారు ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం వారు ఏర్పాటు చేసినందుకు వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు క్రీస్తు మరి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పరచుకున్నాం. ప్రేమ, శాంతి, సమాధానం అనే యొక్క గొప్ప వార్తని లోకానికి తెలియపరచడానికి, పాపుల్ని రక్షించడానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సో సమానత్వము కలిగించడానికి ఈ లోకానికి వచ్చారు. మరి అదే ఆలోచనలతో, చక్కటి భావజాలంతో మరి కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఉన్నందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, కేవలం ఒక క్రిస్మసే కాదు, అనేక ప్రోగ్రాములు, అది ఏ మతానికి చెందిన కార్యక్రమాలు కూడా ఇదే విధంగా ఘనంగా జరిగించాలి, సమానత్వము చాటించాలి, అండ్ మానవత్వముని ముందుకు తీసుకొని వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మరి యేసుక్రీస్తు ప్రభు పేరుట నేను అందరినీ దీవిస్తూ శుభములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెమీ క్రిస్మస్ ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రరత్న భవనంలో మరి కేక్ కట్ చేసుకుని క్రీస్తు వారు ఏదైతే యేసుక్రీస్తు మరి పరలోకం నుండి పాపలను రక్షించడానికి వచ్చారో, వారు ఇచ్చినటువంటి సూక్తులు ఏవై ఉన్నాయో, వారు ఇచ్చినటువంటి వాక్యాలు ఏవి ఉన్నాయో, వాటిలన్నింటినీ ఒకసారి మననం చేసుకుని పరిశుద్ధ ఆత్మతోటి
మన అందరూ కూడా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాకు అత్యంత సన్నిహిత మిత్రులు రాజా గారు, వారు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు, మా పార్టీ నాయకులు అందరి నేతృత్వంలోనూ ఈ యొక్క క్రిస్మస్ ను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మరి వాళ్ళ యొక్క చర్చెస్ లోను కూడా కేక్స్ ని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, కేక్స్ కట్ చేయడం కానీ మా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఉంటుంది. పరమత సహనంతో ఈ రాష్ట్రంలో పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, క్రీస్తు జననం అనేటువంటిది ప్రపంచదాయకంగా ఒక ఆనందకరమైనటువంటి సంతోషకరమైన వార్త కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కరుణామయుడు దేవదేవుడు ప్రపంచ దేశాల సైతం ఆయన యొక్క కీర్తినామాలు కొనియాడేటటువంటి యేసురాబు గారి యొక్క కార్యక్రమాలు ఇక్కడ జరగడం ఈ రోజు మొదలుకుని December 25th ఏదైతే క్రిస్మస్ దినోత్సవంలో ఆ రోజు వరకు కూడా మాకు అందుబాటులో ఉన్న చర్చిలకు వెళ్ళి కేక్స్ పంపించి ఆడతో పాటు ప్రేమని పంచుకోమని చెప్పారు. ఇది ఒక సందేశంగా మేము తీసుకుని వెళ్తామని, ఏదైతే కరుణామయుడు ప్రేమను అందిస్తున్నాడో అది అందించే విషయంలో మనస వాచ కర్మణ శుద్ధిగా కూడా రాగద్వేషాలను వదిలేసి ఏదైతే మనుషులో ఉంటాయో కామం కోదం మదం మాత్సల్యాలు ఉంటాయో వాటన్నింటి కూడా ఈ రోజు నుంచి వదిలేసి అందరం కూడా సోదర సమానంగా ఉండాలని కోరుకుంటూ, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. నిరంకుశ ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదన్నారు. తక్షణమే న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, పెన్షన్ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అలంకార్ ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం లక్ష్మణరావు మాట్లాడుతూ అంగన్వాడీలకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలను మరిచారని అన్నారు. వీరి ఆందోళనను అణిచివేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి ముఖ్యమైన సమస్యలపై స్పందించాలని కోరారు. ఇప్పటికే సీఎస్కు వీరి సమస్యలపై వినతి పత్రం అందజేశామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారన్నారు. వీరి సమస్యలు పరిష్కరించని పక్షంలో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పన్నెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా వీళ్ళ వేతనాలు పెంచుతామని, గ్రాట్యుటీ అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఈరోజు చూస్తే వాటిని నేటిని అమలు చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు సమ్మె చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైన హక్కు, కానీ హక్కును అణచివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలను మేము పగలగొడతాం, అలాగే ఎమ్మెల్యేలు అంగన్వాడీలని పరుషు పదజాలంతో మాట్లాడటం, అలాగే సచివాలయ ఉద్యోగులు లేకపోతే వాలంటీర్ల చేత వీళ్ళ పనులు చేయిస్తామని చెప్పటం అది ప్రజాస్వామ్యతమైన అంశం కాదు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన డిమాండ్ల మీద అంగన్వాడీ నాయకులను పిలిపించి చర్చ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే నేను మరి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి గారితో ఈ అంశాల మీద మాట్లాడటం జరిగింది. ఆయన మేము ఆర్థిక డిమాండ్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అందుకని ఈ సమ్మె ఇది రాజకీయమైన అంశం కూడా అని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. 3 నెలల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. తెలంగాణలో కేవలం 2% ఓట్లతో కేసీఆర్ ఇలాంటి ధోరణులు అవలంబించి ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వీళ్ళ యొక్క డిమాండ్లని ప్రజాస్వామ్యతంగా న్యాయబద్ధంగా పరిష్కరించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము డిమాండ్ చేస్తాం. దానికి మనం స్థిరంగా నిలబడాల్సింది ఏంటంటే 4 సంవత్సరాల మట్టి ఇలాంటి కబుర్లు వింటూనే ఉన్నాం. ఈ కబుర్లు ఇక ఎల్లకాలం వినో. ఈ 4 నెలల్లో దాన్ని తేల్చుకోవడం కోసమే రోడ్డు ఎక్కామని చెప్పాలి. అలా చెప్పగలిగితేనే ఈ ప్రభుత్వంలో ఇంకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ఉదయాన్నే పిల్లల్ని పాఠశాల నుంచి ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకొని పాఠశాల తీసుకొచ్చి వాళ్ళ ముక్కు కడిగి శుభ్రంగా వాడికి భోజనం పెట్టి వాడికి 4 అక్షరాలు పెట్టి పోషక పదార్థాలు ఇచ్చి గర్భిణీ స్త్రీలు ఉంటే ఇబ్బంది లేకోకుండా వాళ్ళని అవసరమైతే ఆశా వర్కర్స్కి అటాచ్ చేసి
హాస్పిటల్కి పంపించి ఇవన్నీ చేస్తున్న మీ అందరినీ రోడ్డెక్కించినటువంటి ప్రభుత్వానికి 2024 మార్చి ఎన్నికల్లో ఖచ్చితంగా మనం రిటర్న్ గిఫ్ట్ ఇద్దామా? ఏం నాకు వినపడలేదు. వెనక వెనకమ్మ అంగన్వాడీ సమ్మె 3 రోజుల నుంచి కొనసాగుతూ ఉంది, చాలా శాంతియుతంగా జరుగుతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఈ రోజు నుండి రెచ్చగొట్టే పద్ధతిలో అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలు కొట్టిస్తూ ఉంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు అధికారులు తాళాలు పగలు కొట్టడం, రెండో వైపు అంగన్వాడీని అవమానించే విధంగా ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు అటు బొబ్బిలు కానీ ఇటు రైల్వే కోడూరులో ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లుగా ఈరోజు అంగన్వాడీని తిడతా ఉన్నారు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీని రెచ్చగొట్టే పద్ధతి కాకుండా సానుకూలంగా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి తప్పకుండా అంగన్వాడీలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేమేమి గొంతుమి కోరికలు కోరట్లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలి, సుప్రీంకోర్టు ఆర్డర్ని అమలు చేయాలి అని చెప్పి మేము కోరుతున్నాం. వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు అయ్యేంత వరకు మా పోరాటం నిరవధికంగా కొనసాగిద్ది. ఎన్ని బెదిరింపులు చేసినా కూడా అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఆశా వర్కర్లకు సంబంధించి అనేక వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ కమల అన్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, మెడికల్ మెటర్నిటీ లీవ్, సాధారణ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఆశా వర్కర్లకు సంబంధం లేని ఇతర ఏ పనులు చేయించకూడదని, ఏ కారణంతో మరణించినా 10 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నినదించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ కమల మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, మెడికల్ లీవులు, మెటర్నిటీ లీవులు, సాధారణ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కింద జీతంలో సగం పెన్షన్ కింద ఇవ్వాలన్నారు. ఆందోళనల రూపంలో అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో ఆందోళనకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. 14-15 తేదీలలో వంట వార్పు మహాధర్నా కార్యక్రమం నిర్వహించాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించవస్తా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇవ్వాలని, వాళ్ళని వాళ్ళకి సాధారణ సెలవులు, మెటర్నిటీ లీవులు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, ఎవరైనా ఏ కారణం చేతైనా ఆశా వర్కర్ చచ్చిపోతే వాళ్ళకి 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీతంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని తదితర డిమాండ్ల మీద చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాల రూపంలో అలాగే నిరసన కార్యక్రమ రూపంలో తెలియజేశాము. మత్స్యకారులని ఇవన్నీ పెన్షన్లు పెడుతున్నారు, ఆశా వర్కర్ల భర్తలకు మాత్రం ఏది వర్తించమనే చెప్తున్నారు. ఎందుకంటే ఆశా వర్కర్లు 10,000 అంటున్నారు, 10,000 ఇచ్చినట్టు ఇచ్చి అన్ని కోతలు పెడుతున్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కోతలు పెట్టింది కాకుండా మళ్ళీ జగనన్న తోడు, జగనన్న ఆరోగ్య సురక్ష అని పెట్టారు. ఆరోగ్య సురక్ష అప్పుడు మేము ప్రతి ఒక్క చోట వాళ్ళు ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఛార్జీలే సగం అయిపోతున్నాయి. 5,000 అసలు జగనన్న ఆరోగ్య సురక్ష వచ్చినప్పుడు 5,000 మాకు మిగులుతుంది. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి స్పష్టమైన హామీ ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 21వ తేదీ నుంచి సమ్మెలోకి వెళతారని ఆయన స్పష్టం చేశారు. సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘాలన్నీ సమ్మెలో పాల్గొంటాయన్నారు. కార్మిక సంఘాలతో సచివాలయంలో జరిగిన జాయింట్ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి సమస్యలపై హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ఈ నెల 21వ తారీఖు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సమ్మెకి వెళ్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలైనటువంటి పర్మనెంట్ సమాన పని సమాన వేతనం, ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్సు, హెల్త్ అలవెన్సు, క్యాబ్ డ్రైవర్లు 18,500 జీతం, పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి లీవ్ ఎన్కాష్మెంటు, ఇతర సమస్యలపైన ప్రభుత్వానికి
ఈ నెల 28వ తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇతర సంఘాలు కూడా సమ్మె నోటీసులు ఇచ్చాయి. అందరినీ ఈరోజు సెక్రటేరియట్కి పిలిచి స్పెషల్ సెక్రటరీ గారు చర్చలు జరిపారు. శ్రీలక్ష్మి గారు, డిఎంఏ గారు కోటేశ్వర గారు పాల్గొన్నారు. సుమారు 2.5 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పర్మినెంట్, సమాన పనికి సమాన వేతన విషయాలు, ఇది ప్రభుత్వ పాలసీ విషయం, ప్రభుత్వం దృష్టికి సానుకూలంగా తీసుకెళ్తామన్నారు. మేము సిఐటీగా 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్ RT 16 15, 2019లో రాష్ట్ర విభజన తర్వాత జీవో నంబర్ 96, ఈ రెండు ఉదాహరించి ఈ రెండింటి ఆధారంగా పిఆర్సి ప్రకారం జీతాలు, డిఏ, ఇతర కరుభత్యం ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పి కోరాం. వీటిని ఆసరా చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని చెప్పి కోరాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా సానుకూలంగా స్పందించారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిర్దిష్టమైనటువంటి హామీ అయితే రాలేదు. అట్లాగే పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వచ్చేటువంటి చెత్త తరలించే వాహన డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులు, మలేరియా పార్కుల్లో పనిచేసే కార్మికులకు ఎప్పటి నుంచి అడుగుతున్నాం హెల్త్ అలవేర్స్ ఇవ్వాలని ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. వారు శ్రీకాకుళంలో ఉన్నారు. వారు శ్రీకాకుళం నుంచి రాగానే దీనికి సంబంధించినటువంటి హెల్త్ అలవేర్స్ 6,000 రూపాయలు ఈ 4 కేటగిరీలకు ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని చెప్పారు. నిజంగా ఆ రకమైనటువంటి హామీ ఇచ్చి జీవో ఇస్తే సంతోషం. ఆ రకంగా జీవో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాం. వీరే కాదు, మేము అడిగింది వీరితో పాటు మిగిలినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వారందరికీ కూడా హెల్త్ అలవేర్స్ ఇవ్వాలని చెప్పి అడిగాం. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.